తమిళ రాజకీయాలకు సంబంధించిన అప్డేట్స్ ఎన్టీవీ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మాకు అందిస్తున్నటువంటి మా ప్రతినిధులు తమిళనాడులో ఉన్నారు. ప్రస్తుతం వారిని ఒక్కసారి మనం చూద్దాం. ప్రస్తుతం రాజ్భవన్ తమిళులు మొత్తం ఎదురు చూస్తున్న గవర్నర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆయన నివాసం రాజ్భవన్ దగ్గర నుంచి మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. అలాగే ఈ మొత్తం వ్యవహారానికి కీలకమైనటువంటి సూత్రధారి పాత్రధారి పన్నీర్ సెల్వం ఇంటి నుంచి మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో ఉన్నారు. అలాగే ఒకప్పటి జయలలిత నివాసం ప్రస్తుతం శశికళ ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి నివాసం పోయస్ గార్డెన్ నుంచి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో ఉన్నారు. ప్రస్తుతం వీరి దగ్గర ఎలాంటి సమాచారం ఉందో తీసుకుందాం. ముందుగా దినకర్ నుంచి మనం తీసుకున్న సమాచారం ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని, ఇక దామోదర్ దగ్గరికి వెళ్దాం. పన్నీర్ సెల్వం దగ్గర ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి కనపడుతుంది దామోదర్? మొత్తం తన దగ్గర 20-30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్నారు. అక్కడ చూస్తే ఎమ్మెల్యేలంతా కూడా క్యాంపుల్లో ఉన్నారు. ఎట్లాంటి పరిస్థితి కనపడుతుంది? పన్నీర్ వర్గం ఏమంటుంది? ఆయన ఇంటి దగ్గర ఎట్లాంటి పరిస్థితి ఉంది? చక్రి, పన్నీర్ సెల్వం ఇంటి వద్ద పోయస్ గార్డెన్ కంటే ఎక్కువ హడావిడి కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా పన్నీర్ సెల్వానికి మద్దతు ఇచ్చే సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుంటున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటి వరకు సుమారు 20 మంది వరకు సీనియర్ నాయకులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ వైపు 30 మంది వైపు పైగా ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందంటూ పన్నీర్ సెల్వం ఇప్పటికీ చెప్తున్నప్పటికీ బహిరంగంగా మాత్రం కేవలం 6 మంది మాత్రమే పన్నీర్ సెల్వం కు మద్దతు ఇస్తున్నారంటూ ఐబీ కూడా ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పంపించిన పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తం మీద పన్నీర్ సెల్వం విధేయతకు మారుపేరైన పన్నీర్ సెల్వం ప్రజల మద్దతుతో ప్రజల యొక్క అభిష్టం మేరకు తాను తిరుగుబాటు చేశానంటూ, ప్రజల కోరిక మేరకే తాను ఈ ప్రయత్నం చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆయనకు మద్దతుగా ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి చెన్నై నగరంతో పాటు తమిళనాడు వ్యాప్తంగా కనిపిస్తుంది. జల్లికట్టు వివాదం లాగా సోషల్ మీడియా లాగా ఇది కూడా మరోసారి పరిస్థితి ఇబ్బందికరంగా పరిస్థితిగా మారే అవకాశం ఉందని భావించిన కేంద్రం ఇప్పటికే 15,000 మందికి పైగా పోలీసులను ఇప్పటికే చెన్నై నగరంలో నలుమూలలో మోహరింపజేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈరోజు రాజ్భవన్లో గవర్నర్ కలవడానికి పన్నీర్ సెల్వం తరఫున సీనియర్ నాయకులు వెళ్లే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. పన్నీర్ సెల్వం దగ్గర పెద్ద ఉదయం నుంచి ఈరోజు ఉదయం భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కూడా మోహరింపజేశారంటే ఇక్కడికి ఏమైనా ఇక్కడికి వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుందా, లేకపోతే పోలీసులకు ఏదైనా సమగ్రమైన సమాచారం అందిందా అన్న విషయం మీద కూడా మల్లాగుల్లాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు శశికళ వర్గం ఈరోజు సాయంత్రం 3 గంటల పైన రాజ్భవన్లో గవర్నర్ని కలిసే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ అది పూర్తిగా నిర్దిష్ట సమాచారం లేదని రాజ్భవన్ వర్గాలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా గవర్నర్ ఎవరికి అపాయింట్మెంట్, రాజకీయ నాయకులకు సంబంధించి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కేవలం పోలీసు అధికారులతో పాటు చీఫ్ సెక్రటరీ తో మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు అనే పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసమే ముందుగా పోలీసు బలగాలను పెద్ద ఎత్తున చెన్నై నగరంలో మోహింపజేశారనే చర్చ కూడా నడుస్తుంది. ముఖ్యంగా పన్నీర్ సెల్వానికి మద్దతిస్తున్న 6 మంది ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆయన గూటికి చేరే పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నప్పటికీ, తమ వైపు 131 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఇప్పటికే శశికళ వర్గం ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయిలో ఆమె వైపు అంతమంది ఉండే అవకాశం లేదని తెలుస్తుంది. దీంతో పన్నీర్ సెల్వం వర్గం కూడా భారీ ఎత్తున తమ ప్రయత్నాలు ప్రారంభించింది. లాబింగ్ కూడా పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్న పరిస్థితి కొనసాగింది. ఇప్పటికే మైత్రేయన్ రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్ ఈ దిశగా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడని తెలుస్తుంది. మరోవైపు తంబిదరై ఈరోజు రాష్ట్రపతిని కలవనున్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, గవర్నర్ ఏమైనా తమకు శశికళ వర్గానికి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందా అన్న విషయం మీద కూడా ఈరోజు పన్నీర్ సెల్వం వర్గం దీని మీద పూర్తి స్థాయిలో చర్చ నిర్వహించే అవకాశం ఉంది. పోలీసులు కూడా నిన్నటి వరకు చాలా మందిని ఇటు లోపలికి పన్నీర్ సెల్వం ఇటు నుంచి 1 కిలోమీటర్ దూరం లోపలికి ఉంటుంది. నిన్నటి వరకు అందరినీ ఫ్రీగా లోపలికి పంపేవారు, మీడియా వారిని కూడా ఇతరులను కూడా. కానీ ఈరోజు మాత్రం చాలా రిస్ట్రిక్టెడ్ చేశారు. ఎవరైతే అక్కడ నుంచి పన్నీర్ సెల్వం ఆఫీస్ నుంచి వారిని పంపించవచ్చు అనే అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో మొత్తం మీద ఒక రకమైన సంక్లిష్ట వాతావరణం ఇక్కడ కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. పోయస్ గార్డెన్ వద్ద ఏ విధమైన బందోబస్తుని ఏర్పాటు చేశారు, అంతకు రెట్టింపు బందోబస్తుని పోలీసులు ఇక్కడ పన్నీర్ సెల్వం ఇంటి వద్ద ఏర్పాటు చేశారు. మరోవైపు రాజ్భవన్ వద్ద కూడా ఇదే విధంగా బందోబస్తుని ఏర్పాటు చేసిన పోలీసులు 3 చోట్ల ఈరోజు మూడు చోట్ల చాలా సమగ్ర కీలకమైన చర్చ కానీ విషయాలు కూడా నడిచే అవకాశం ఉండటంతో ఈ 3 చోట్ల పూర్తి స్థాయిలో బందోబస్తుని ఏర్పాటు చేసిన పరిస్థితి పోలీసులకు కనిపిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వస్తున్న ప్రచారం వల్ల మరోసారి
జల్లికట్టు ఉద్యమం లాగా ఏదైనా గొడవ చెలరేగే అవకాశం ఉంది అని అన్న విషయంలో కూడా పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం సేకరించి అటువైపు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి చెన్నై నగరం మొత్తంలో 15 వాళ్ళ మంది పోలీసులను పోలీస్ బలగాలను దింపి పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఎక్కడ ప్రజలు గుమిగూడకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు అయితే పన్నీర్ సెల్వానికి మద్దతుగా సినీ తమిళనాడు సినీ ప్రముఖులంతా ఆయనకు మద్దతుగా ట్విట్టర్ లో గానీ ఫేస్బుక్ లో గానీ చాట్ చేస్తుండడం కూడా ఆయనకు అనుకూలంగా ప్రజల మద్దతు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ప్రజల మద్దతు కంటే ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువగా శశికళ వర్గానికి ఉందని భావిస్తున్న నేపథ్యంలో గవర్నర్ ఈరోజు ఏదైనా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఈ విషయంలో ఇప్పటి వరకు పన్నీర్ సెల్వం తనకు విధేయత విశ్వాసానికి తాను నమ్మకస్తున్నానని చెప్తున్న పన్నీర్ సెల్వం అయితే ఒక రకంగా చర్చకు దారితీశాడు. తమిళనాడు రాజకీయాల్లో ఉన్న నియంతృత్వానికి తను వ్యతిరేక భావనలో ఒక చర్చకు దారితీశాడు అన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఎట్టకేలకు శశికళకు మాత్రం తాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతానన్న నేపథ్యంలోనే ఆమె ధోరణిలోనే ఆమె ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆమె అనుచరులు కూడా అందుకు తగ్గ వ్యూహాలు సిద్ధం చేస్తుండటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఆమె వద్ద 80 నుంచి 90 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారన్న వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో మిగతా వారిని కూడా తమ గూట్లోకి తీసుకురావడానికి పూర్తి స్థాయిలో వారు లాబింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో శశి పన్నీర్ సెల్వం వర్గం కూడా వారిని ఉన్న ఎమ్మెల్యేలను తటస్థంగా కొంతమంది నిన్న సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేలను పన్నీర్ సెల్వం గ్రూప్లోనికి తీసుకురావడానికి కూడా ఒక ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కానీ ఇతనికి అంత క్యాపబిలిటీ ఉందా అన్న విషయం కూడా రాజకీయంగా చర్చ జరుగుతున్న పరిస్థితి చెన్నై నగరంలో కనిపిస్తుంది. అయితే డిఎంకేకి సంబంధించిన డిఎంకే నాయకుడు ఇప్పటికీ అక్కడికి గవర్నర్ హౌస్కు చేరుకొని అక్కడ ఆయన్ను గవర్నర్తో తమకు అపాయింట్మెంట్ కావాలని కోరినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ నేపథ్యంలో ఏమైనా డిఎంకే నాయకులకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా అన్న విషయం మీద కూడా చర్చ నడుస్తున్నప్పటికీ మొత్తం మీద పన్నీర్ సెల్వానికి మద్దతుగా అన్ని రాజకీయ ఒక శశికళ వర్గం తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ఆయనకు మద్దతు ప్రకటించడం విశేషం. చక్రి రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ దామోదర్. అది పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర పరిస్థితి. పన్నీర్ సెల్వం ఇల్లు, అలాగే పోయస్ గార్డెన్, గవర్నర్ నివాసం అయినటువంటి రాజ్ భవన్ దగ్గర పెద్ద మొత్తంలో పోలీసులు మోహరించారు, భారీ స్థాయిలో సెక్యూరిటీ కల్పించారు, బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో కూడా చూసాం. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ దామోదర్. ఇక ఒక్కసారి గవర్నర్ నివాసం దగ్గరకు వెళదాం, రాజ్భవన్ దగ్గరకు వెళదాం. ఈ మొత్తం డ్రామాకి తెరదించాల్సిన వ్యక్తి గవర్నర్. అందుకే తమిళనాడు మొత్తం కూడా, తమిళనాడు రాజకీయం మొత్తం కూడా గవర్నర్ నివాసం చుట్టూ తిరుగుతుంది. రాజ్భవన్ దగ్గర ప్రస్తుతం ఎట్లా ఉందో పరిస్థితి, గవర్నర్ ఎన్నింటికి అక్కడికి రీచ్ అవబోతున్నారు, ఎట్లాంటి స్కెడ్యూల్ ఉంది, మా ప్రతినిధి విజయ్ అక్కడ లైవ్ లో ఉన్నారు. విజయ్, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? హై సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఎవరికైనా ఇంతవరకు పొలిటికల్ పార్టీస్ కి అపాయింట్మెంట్ ఇచ్చారా, పర్సనల్ గా ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చారా, గవర్నర్ ఆఫీస్ నుంచి ఏమైనా సమాచారం ఉందా, ఎన్నింటికి వస్తారు ఏంటనే దాని మీద? థ్యాంక్ యూ. తమిళనాడు రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు తమిళనాడు ముఖ్యంగా రాజధాని చెన్నైలో ఉన్నటువంటి రాజ్భవన్ చుట్టే తిరుగుతున్నాయని చెప్పుకోవాలి. అయితే గత 4 రోజుల నుంచి అందుబాటులో లేనటువంటి తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్రావు ఇవాళ ముంబై నుంచి మధ్యాహ్నం 12 గంటల పైన ఆయన ఈ రాజ్భవన్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. అయితే ఈ రాజ్భవన్ కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఆయన ముందుగా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అయితే గత 5 రోజుల నుంచి తమిళనాడులో నెలకొన్నటువంటి పరిస్థితుల్ని ఆయన తెలుసుకోవడంతో పాటు ఇక ముందు ఎలాంటి ఆదేశాలు, ముందు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలనే దాని మీద కూడా ఆయన ముఖ్యంగా అటు తమిళనాడుకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా తమిళనాడు పోలీస్ డీజీపీ, అలాగే చెన్నై పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ ఐజీ, వీ 5 మందితో కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి భేటీని కూడా నిర్వహించబోతున్నారు. అయితే ఆయన నిర్వహించేటువంటి ఈ సమావేశంలో రాబోయేటువంటి రోజుల్లో లాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి దాని మీద ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నారు అనే దాని మీద కూడా ఒక రకమైనటువంటి ఆసక్తి ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇప్పటికే 4 రోజుల కిందట ఆదివారం నాడు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 133 మంది ఎమ్మెల్యేలు కూడా అన్నాడీఎంకే పార్టీ శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నుకోవడం జరిగింది. అయితే శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తరువాత ఆ మరుసటి రోజు కాకుండా మంగళవారం రోజున 2వ రోజున ప్రమాణ స్వీకారం చేయడం కోసం మద్రాసు యూనివర్సిటీలో శశికళ వర్గం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అయితే నేరుగా ఆ రోజు ఆదివారం నాడు ఇక్కడి నుంచి రాత్రి చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్ళినటువంటి విద్యాసాగర్రావు అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కుమారుడు వివాహ రిసెప్షన్కు హాజరైన తర్వాత నేరుగా చెన్నైకి వస్తారని అందరూ భావించారు. అయితే ఆయన సోమవారం రాకపోగా అలాగే మంగళవారం కూడా ఆయన ఎలాంటి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఆ శశికళ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతా కూడా వాయిదా పడింది. ఆ తర్వాత నిన్న కాక మొన్న కరెక్ట్గా మరుసటి రోజు ఒక్కసారిగా ఎవరైతే పన్నీర్ సెల్వం అదే రోజు మంగళవారం
సాయంత్రం ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆయన అమ్మ ఆత్మ తనను ప్రబోధిస్తూ తనను ఒక్కసారిగా తన మనసును మార్చిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంటే శశికళ ఒత్తిడి మేరకు తాను రాజీనామా చేశానని చెప్పి ఎవరైతే పన్నీసెల్వం చెప్తున్నారో తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నానని అయితే ఇక మీదట పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా కొనసాగడానికి తనకు గవర్నర్ అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంటే ప్రస్తుతం రాజీనామా లేఖను కూడా తన రాజీనామాను కూడా ఉపసంహరించుకుంటున్నానని చెప్పి పన్నీసెల్వం ప్రకటించడం వైపు శశికళ నిన్న అన్నాడీఎంకే పార్టీలో తనకు మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా ఒక పరేడ్ కూడా నిర్వహించడం జరిగింది అంటే ఈ పరేడ్కు దాదాపుగా 131 మంది అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హాజరయ్యారని చెప్పి వైపు అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి శశికళ వర్గానికి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు అయితే పన్నీర్సెల్వం మాత్రం ఖచ్చితంగా తాను బల నిరూపణ చేసుకుంటాను తాను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తన దగ్గర సరిపడా భద్రతు బలం కూడా ఉందని చెప్పి ఆయన పదే పదే చెప్తున్నారు అంటే పన్నీర్సెల్వం ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారంటే ఎవరైతే ఇప్పుడున్నటువంటి శశికళ వర్గంలో ఉన్నటువంటి శశికళకు మద్దతు ఇచ్చారంటూ ఆ ముందుకొచ్చినటువంటి ఎమ్మెల్యేలు గోడ దూకి పన్నీర్సెల్వంకు మద్దతు ఇస్తారా అనేటువంటి ఒక చర్చ కూడా ఇక్కడ నడుస్తుంది అయితే గవర్నర్ తీసుకునేటువంటి నిర్ణయం మీదే కూడా ఇక్కడ తమిళనాడులో అన్ని రాజకీయాలన్నీ కూడా కేంద్రీకృతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా గవర్నర్ దాదాపుగా 5 రోజుల నుంచి ఆయన ఇక్కడ లేకపోవడంతో ఇక్కడ జరిగేటువంటి రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయని చెప్పుకోవచ్చు సంతకాలతో కూడినటువంటి లేఖను ఇప్పటికే గవర్నర్ కు శశికళ అందించడం జరిగింది ఆ తర్వాత పన్నీర్సెల్వం తాను తిరుగుబాటు బావట ఎగరవేయడంతో తన వద్ద ఇప్పుడు 133 మంది ఎమ్మెల్యేల్లో దాదాపుగా 131 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తారని చెప్పి శశికళ నిన్న అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం సమావేశంలో వారందరి సమక్షంలో చెప్పడం జరిగింది అయితే దీనికి 131 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉన్నటువంటి శశికళకు ఖచ్చితంగా ఈ నిర్ణయానికి తగ్గట్టుగా ఆ గవర్నర్ తన నిర్ణయం ఉంటుందా ఆమెను ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇస్తారా లేదంటే ఆమె బలం నిరూపణ చేసుకోవడం కోసం అసెంబ్లీని హాజరుపరుస్తారా అనే దాని మీద కూడా గవర్నర్ తీసుకునేటువంటి నిర్ణయం మీద ఉంటుంది అయితే ఈ రెండు కాకుండా ఇప్పుడు అన్నాడీఎంకే అధికార పార్టీ రెండు వర్గాలుగా చీలిపోవడంతో రాజకీయ శూన్యత ఏర్పడితే గవర్నర్ తనకున్నటువంటి విచక్షణ అధికారంతో ఇక్కడ తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించడం కోసం ఆయన రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారనే దాని మీద కూడా ఒక మరొక రకమైనటువంటి వాదన కూడా ఇక్కడ వినిపిస్తుందని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ విద్యాసాగర్ రావు ఇక్కడ తమిళనాడుకు చెన్నైకు చేరుకోబోతున్నారు ఈ రాజ్భవన్ కార్యాలయానికి ఇక్కడకు వచ్చిన తర్వాత ఆయన అధికారులతో సమావేశం నిర్వహించిన తర్వాత ఆయన ఎవరికి వైపు ఆయన నిర్ణయం ఉంటుంది ఎవరికి అనుకూలంగా ఉండేలా ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారనే మీద ఇక్కడ ఆసక్తి ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి వరకు కూడా గవర్నర్ ఎవరికి కూడా ఏ పొలిటికల్ లీడర్స్ కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని రాజ్భవన్ వర్గాలు చెప్తున్నారు ఇది ఇక్కడ రాజ్భవన్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి పోర్టు హైదరాబాద్ స్టూడియో థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ విజయ్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ దినకర్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ దామోదర్ మొత్తానికి తమిళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది 3 గంటల సమయంలో గవర్నర్ చెన్నై చేరుకుంటారు ఆయన చెన్నై చేరుకున్న తర్వాత విషయం అంతా కూడా తెర ముందుకు వస్తుంది వ్యవహారం అంతా ఇప్పుడు తెర వెనక నడుస్తుంది తమకు ఇంతమంది మద్దతు ఉందని శశికళ చెప్పుకుంటూ ఉన్నారు లేదు కొంతమంది తమ వైపు ఉన్నారని చెప్పి పన్నీర్సెల్వం చెప్పుకుంటూ ఉన్నారు గవర్నర్ వచ్చిన తర్వాత ఆయన అపాయింట్మెంట్ ఎవరికి ఇస్తారు నిజంగా అసలు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనే దాని మీద కూడా ఈ దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదంటే ఇంకా కొనసాగుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది అప్పటి వరకు ఎన్టీవీ మీకు ఎప్పటికప్పుడు తమిళనాడు నుంచి చెన్నై నుంచి అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది ఒక బ్రేక్ తీసుకుందాం.